ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు చూసి నాకు తెలిసి చాలా మంది షాక్ గురి అవ్వడం అయ్యింది. కానీ ఫలితాలు ఎట్టొచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనకు వేసిన మన ఓట్ల గురించి ఆలోచించాలి కానీ మనకు వేయిన ఓట్ల గురించి కాదు. మనతో అండగా ఎంతమంది నిల్చున్నారని చెప్పి ఆలోచించాలి కానీ మనకు పరోక్షంగా నిల్చున్న గురించి కాదు. చాలా కారణాలుంటాయి ఒక గెలుపు వెనకాల, ఒక ఓటమి వెనకాల. ఈరోజు ఇప్పుడు అవన్నీ మీతో సమర్థించుకోవడానికి మేము ముందు రాలేదు. అవన్నీ పరిశీలిద్దాము, ఆలోచిద్దాము, సమయంతో పాటు గమనిద్దాము, గ్రహిద్దాము, దాని తర్వాత ముందుకెళ్దాము. ఈరోజు మీ అందరి ముందు రావడానికి ప్రథమంగా రెండు మూడు అంశాలు మాట్లాడడానికి. ఒకటి, ఈ ఎలక్షన్ లో మీ పూర్తి మద్దతిచ్చి మీ శక్తి మీ మనసు పెట్టి ఈ ఎలక్షన్ భూమాపు కుటుంబం కోసం పోరాడినందుకు మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ తల ఎత్తుకొని తిరగాల్సిన అవసరం ఉంది, మీరు నాకు ఆ ప్రమాణం చేయాలా. ఎందుకంటే మనం పోరాడింది మామూలుతో కాదు, డైరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ మనం పోటీ చేశాము. గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ ఒకటింది, ఇక్కడ వచ్చి పోటీ చేసింది భూమ అఖిల ప్రియ గారిని ముందు పెట్టి పోటీ చేసి ఓకే ఈరోజు ఓటమి చేయడం అని జరిగింది. కానీ ఇలాంటివన్నీ రాజకీయంలో సర్వసాధారణం, అది మనం గుర్తుపెట్టుకొని ఎంతైనా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతమంది 3 గంటలకు పిలవంగానే 5 గంటలకల్లా ఇంతమంది వచ్చినారని చెప్పేసి అందరికి తెలుసు. ఆలగడ్డలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఎంతమంది వచ్చినారు ఇక్కడ భూమా వర్గం పిలుస్తాయని చెప్పేసి. మీ ఒక్కరికి ఏమైనా కూడా ఇంతమంది వస్తారని చెప్పేసి కూడా అందరికి గుర్తుంటుంది, అది మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు పూర్తి సహాయం సహకారం ఇవ్వడానికి ఎల్లప్పుడూ మేము ఉంటాము మీ అందుబాటులోనే. మొన్నటి వరకు రాజకీయం ఒకలాగా జరిగింది, ఎందుకు అంటే దాని వెనకాలన్న కారణాల గురించి కూడా మనం ఆలోచించాలా. ఇద్దరు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం అనేది జరిగింది ఒకేసారి. ఇక్కడ భూమా అఖిల ప్రియ గారికి మినిస్ట్రీ పదవి ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ పదవి ఇవ్వడంతో పాటు అభివృద్ధి చేద్దామని తపన పడి విజయవాడలో అమరావతిలో పైనున్న అధికారులతో మినిస్టర్లతో సీఎం గారితో పోట్లాడి నిధులు తీసుకొచ్చి ఆలగడ్డను అభివృద్ధి చేద్దామని ఒక తపనతో మీతో కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది, రాజకీయంగా మీతో దూరం అవ్వాల్సి వచ్చింది. కానీ అది మొన్నటి వరకు విషయం, ఇప్పుడు కూడా అలానే ఉండబోతుంది అనుకోవడం మాత్రం తప్పు. రాజకీయ పరిణామాలు, మారిన రాజకీయ పరిణామాల్లో కూడా మన రాజకీయ వ్యవహారాలు కూడా మారుతాయి. ఈ మారుతున్న రాజకీయ వ్యవహారాల్లో కూడా ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఉండేటట్టు మీకు ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా మీ ముందొచ్చి మీకోసం పోరాడేటట్టు, మీ అందుబాటులో ఉండేటట్టు, అవసరం పడితే ఎంత దూరమైనా తెగించడానికి సిద్ధం ఉండేటట్టు చూసుకోవడానికి మేమందరము ఉన్నాము. మొన్నటి వరకు అఖిలమ్మ ఒక్కటే ఉంది, ఈరోజు ముగ్గురం నిల్చొని ఉన్నాం ఇక్కడ కనిపిస్తాను మీకు. రేపు ఈ సంఖ్య పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిదే. ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా రక్షించుకోవాలో మనందరికి తెలుసు. దాని గురించి మీరు ఎటువంటి ఆలోచన సందేహం పెట్టుకోవద్దు. ఈ 5 సంవత్సరాలు కూడా మన కోసం ఓట్లు వేసిన ప్రజల గురించి, ఓటు వేయని ప్రజల గురించి కూడా ఆలోచిద్దాం కానీ ఓటు వేసిన ప్రజల గురించి ఆలోచించండి. వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు అవసరాలు ఏమైనా ఉంటే తీర్చాల్సిన అవసరం, బాధ్యత ఎంతో మాత్రం మనపై వేసి మన కోసం ఓట్లు వేశారు కాబట్టి అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా అఖిలమ్మ మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే ఒక మాట చెప్పాను చెవిలో, ఆలగడ్డ భూమా అడ్డ అంటున్నారు, ఎలా అంటున్నారు అని చెప్పి మిమ్మల్ని చాలా మంది వచ్చి అడుగుతారు. ఈరోజు ఆలగడ్డ గురించి మాట్లాడేటప్పుడు ఒకటే మాట్లాడుకుంటారు రాష్ట్రవ్యాప్తంగా, ఆలగడ్డలో ఓడిపోయింది భూమా వాళ్ళు, గెలిచింది ఎవరు ఎవరికి తెలీదు. ఓటు
ఆర్మీలో కానీ గెలుపులో కానీ భూమాదే ఆధిపత్యం ఎప్పుడైనా ఉంటూ మనం ఓడిస్తే చరిత్ర, ఓడిపోతే చరిత్ర, ఏదైనా కూడా భూమాదే చరిత్ర గుర్తుపెట్టుకోండి. ఆలగడ్డే కాదు, నంద్యాల కాదు, కర్నూలు మొత్తం ప్రభావితం చేసేది భూమా ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకండి, ఏదైనా ఉన్నా ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాము, ఫోన్ చేయండి, లేదా ఇల్లు తెలుసు ఇక్కడికి వచ్చేసేయండి. ఆ కడప దాటి లోపలికి ఎవడొస్తాడో చూద్దాము, పోతాడో కూడా చూద్దాము. గమనిద్దాం, గ్రహిద్దాం, మారుతున్న పరిణామాల్లో ఎలా దానికి మనము రెస్పాన్సిబుల్ అనేది చెప్పి చూద్దాము. మారాల్సి వచ్చి ఇంకోటి చేయాలని చెప్తే ఎంత దూరమైనా పోదాము. ఆలోచించండి, ఆలోచనే పెట్టుకోవచ్చు. ధైర్యంగా ఉత్సాహంగా చిరునవ్వుతో తలెత్తి మీరు రాజకీయాలు చేయండి. మీ ఊర్లలో ఎటువంటి ఇబ్బంది పడకండి. ఇక్కడ మళ్ళా ఒక పిలుపుతో వచ్చిన మీ అందరికి కూడా ఈ వరల్డ్ కప్ ని హాట్స్టార్ లో ఆనందంగా వీక్షించాలనుకుంటున్నారా? అయితే యాన్యువల్ ప్యాకేజ్ రేట్స్ మిమ్మల్ని కలవర పెడుతున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, ఏకంగా 30% డిస్కౌంట్ పొందండి. ఒక స్పోర్ట్స్ మాత్రమే కాదండి, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, $100 విలువ చేసే ప్యాకేజ్ ని కేవలం $70 కే 1 ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. ఈ బంపర్ ఆఫర్ యూఎస్ లో ఉన్న అందరికీ వర్తిస్తుంది.